విశాఖ పెందుర్తి నిరంతర సేవా శ్రమికుడు నిత్యం తన చుట్టూ ఉన్న వాళ్ళు బాగోగుల కోసమే పరితపించి నిష్కలమైన మనస్సునే ఆస్తిగా పొందిన వ్యక్తి ఒక చేత్తో పెట్టినది రెండో చేతికి తెలియనివ్వని సేవామూర్తి అయినటువంటి దాడి రమణ చిట్టిబాబు గారి జన్మదిన వేడుకలు వివిధ సేవా కార్యక్రమాల మధ్య ఈ రోజు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో 22 యూనిట్ల రక్తాన్ని లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ కి అందించడం జరిగింది. మరియు ఉచిత వైద్య శిబిరంలో దాదాపుగా 300 మంది వరకు వైద్య పరీక్షలు చేయించుకునగా వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్ నిమిత్తము గీతం ఆసుపత్రి ద్వారా వైద్యం చేయిస్తామని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలియపరిచారు. ఈ పెందుర్త స్థాయి ఢిల్లీ స్థాయి వరకు తీసుకెళ్లి ఆయన చేసే ప్రతి మంచి కార్యక్రమం మేము ఆదర్శంగా తీసుకొని ఈవేళ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి పేదవాడికి మేమున్నాము అన్నట్టుగా ముందుకు నడుస్తూ ఆయన ఆదర్శంతో ఏదో మాకు తోసిన కాడి ఎక్కడే మంచి పని ఉన్నా ముందుకు నడుస్తూ మీ అందరి సహాయ సహకారాలతోటి ఎవరు ఇబ్బంది పడకూడదు. హిందుత్ గ్రామం ఢిల్లీ లెవెల్లో తీసుకెళ్ళి ఆయన ఎంతైతే పేరు తీసుకొచ్చారో అందులో మనం కొంతైనా తీరే ఆయన ఆదర్శంతో ఆయన 3 సార్లు ఎంపీ చేసి ఎమ్మెల్యే చేసి మినిస్టర్ చేసి వడా చైర్మన్ చేసిన నిరారంభంగా చచ్చిపోయే వరకు ప్రజా సేవలోనే ఆయన ముందుకు నడిపించారు ఈ గ్రామాన్ని. ఆయన వదిలేసి వెళ్ళిపోయిన ఈ గ్రామాన్ని మనము మన వంతు ఏదో చేతనైన కాడికి చేయాలనే సంకల్పంతో మేము ముందుకు నడుస్తున్నాం. మీరు కూడా తెలుసుకోవాల్సిన ఒకటి మంచి ఎక్కడ ఉంటే అక్కడే నడండి, మంచివాడికి తోడ్పడండి. ప్రతి మంచి పనికి కూడా నేనున్నానని మీరు నిలబడితే చాలు, నాకు శక్తి ఉన్నంత వరకు ఏదో ప్రజాసేవ చేస్తూ ముందుకు వెళ్తుంటాను. భగవంతుడి ఆశీస్సులు, ఆయన ఆదర్శం, మీ అందరి ఆశీస్సులతో ఇంకో ఎన్నో కార్యక్రమాలు చేయాలని తపనతో ఈ ట్రస్ట్ పెట్టి దీన్ని నడిపిస్తున్నాను. వ్యాపార విషయంలో అయితే నేనంతా పక్కకు వచ్చేసాను.